ఏమే సునీత ఏడ్చండావా పెద్ద పొద్దున్న 7 గంటలకే లేవంటాడు ఆదిరా ఏమిటి రాంబాబు ఇది ఏంది మామ ఇంట్లో సంసారం చేసి ఆడదేంది మామ పొద్దున్న 9:30 దాకా పనుకునేది అది మే సునీత ఇంకా కసువు ఎప్పుడు తోచనావు నువ్వు ఆ కసువు తోయదు నా గోషి పాత తోయదు అది మే ఏమే కాదు పెద్ద యా మళ్ళీ తోస్తే మళ్ళీ గాలి వచ్చి మొత్తం దుమ్మంతా పడుతుంది అంతలో సంబరానికి తోయడం ఎందుకని గమ్మున ఉంటా చూడు మామ ఏమిటి అది ఆదిరా ఐమి చెప్పేది కూడా కరెక్టే కదరా ఐమి ఇప్పుడు కష్టపడి నడుము నడుము లంచుకొని తోచాది మళ్ళీ గాలి అంతా स्वामी इंट्लो मొత్తం 30 గ్లాసులు ఉన్నాయి 10 సొమ్ములు ఉన్నాయి ఆ గిన్నెలు వచ్చేసి ఒక 40 గిన్నెలు ఉన్నాయి రోజు రెండు వాడతది అట్ట 10 రోజులకి అయిపోతా ఇంట్లో ఉన్న బోకులన్నీ మళ్ళీ అయిపోయిన తర్వాత అయన్ని ఈదులో వేసి ఒక్కసారిగా మోటార్ పెట్టి పడింగుతది ఏమిటిది సంసారము ఆది పెద్దయ్య ఇంట్లో బోకులన్నీ కొనుక్కునేది వాడుకునేదన కదా కాదు మామ ఒక్కొక్కసారి ఊర్న చుట్టాలు వచ్చినప్పుడు ఇంట్లో ఒక్క బోకులు ఉండవు అన్ని వాడిపోతింగి రోడ్లో దింగుంటది ఏమిటిది అందరా బోకులన్నీ తెచ్చుకునేది మీరు వాడుకునేదానికే కదా అందుకనే కదా రోజు రెండు మూడు వాడేది అన్ని తినేది అడపాతింగేది అట్ట బోకులన్నీ అయిపోయిన తర్వాత ఒక్కసారిగా కడుగుతాంది మంచిదే కదంటరా ఆ మీరన్న చెప్పండి పెద్దయ్య బుద్ధి వస్తది కాదు మామ ఇప్పుడు మొగుడు ఎక్కడికన్నా పనికి పోయొచ్చాడు దాని అమ్మన్న నీళ్ళన్న ఇచ్చదిలే గ్లాస్తా ఆయనకి చేతులు ఉన్నాయి కదా ఏం కాలపడి ఏమైనా ఇరిగినాయా అదే నువ్వు చెప్పే దాంట్లో పాయింట్ ఉన్నది ఆయన చెప్పే దాంట్లో ఇంకా పెద్ద పాయింట్ ఉన్నది కాదురా ఇప్పుడు నువ్వు పనికి పోయి వచ్చినావు నీకు చేతులు ఉన్నాయి కదా నువ్వు వంట లేకపోయి గ్లాస్ ముంచుకొని తాగొచ్చు కదా నీకేమో దూమా కాదు మావా ఈ విధంగా సంసారం చేసి ఆడదాన్ని నేను ఎలా చూడలేదు అదరా వాళ్ళంతా తెలియక సంసారం చేస్తున్నారా ఈమెకి సంసారంలో అన్ని బాగా తెలుసు కాబట్టి రోజు అన్నం తింటున్నాడే ఒక రోజు ఆపచ్చు కదా అదరా ఇంత కష్టపడేది తిండి కోసమే నువ్వు అవునా కదా కాదు అంతంత లెక్క పెట్టి కొనుక్కునేది టీవీ ఏమిటికి చూసేదానికే కదా కాదురా ఆయమి చూచి నీకేమిరా ఆహా భలే పెద్ద మనిషి కదా నువ్వు కాదు మామ గుడ్డలన్న ఉతికేదిలా రెండు రోజులకు ఒకసారి అన్న చూడు పెద్దయ్య ఎంత అబద్ధాలు ఆడుతున్నాడు అమ్మా ఉతుకుతావమ్మా అది ఎప్పుడు ఉతుకుతావు నాకుండే గుడ్డలు మొత్తం మాసిపోయినంత వరకు ఒక్క గుడ్డ పేలుకు కూడా ఉతకదు అదరా ఇంతగా ఉతకలేదంటావు మళ్ళీ ఉతుకుతా అంటావు ఏమి నీకేమైనా మెంటాన పట్టింది రే ఏంది మామ దాని అమ్మందిగా నెలకొక్కసారి గుడ్డ ఉతుకేదే ఇంట్లో ఆడదా నిజమేనమ్మే సునీత కాదు పెద్దయ్య ఆయనకు 30 జతలు ఉన్నాయి 30 జతలు మాసిపోవాలంటే 30 రోజులు టైం పడుతుంది అన్ని మాసిపోనిచ్చి ఒక్కసారిగా ఉతుకుతా నేను ఆదిరా ఉతుకుతున్నాదంత కదరా ఆ ఉతుకుతాది నాకుంటే 30 జతలు తెగపోయి మొత్తం నీళ్ళ దిగుతుంది ఆ పొద్దు నాకు ఒంటి మీద కట్టుకునే గుడ్డే లేక నేను ఆడికి పోకుండా ఆమెను ఇంట్లో తలుపులు వేసుకొని బిత్తలు ఉంటా నేను నీకేం తెలుసు నా బాధ ఆదిరా బిత్తలు ఏమంటుకుంటావో ఒక గుడ్డ పిల్లకి తీసుకుని గోషిపాత పెట్టుకుని తిరుగుతా ఉండు ఇంట్లో నువ్వన్నా చెప్ప పెద్దయ్యా కాదులేమే సునీత వాడికి సంసారం గురించి తెలియదులేమే కాదు మామ దాని అమ్మందంగా పెళ్ళాం ఉన్నాక దాని అమ్మందంగా 10 రోజులకు ఒకసారి నెలకు ఒకసారి 2 నెలలకు ఒకసారి 3 నెలలకు ఒకసారి అన్న ముద్దు ముచ్చట్లే కాదు పెద్దయ్యా పెళ్ళైన తర్వాత 1 సంవత్సరం నీతో ఉన్నాను పిల్లలు పుట్టలేదు ఇప్పుడు ఉన్నా కూడా పిల్లలు పుట్టిన దానికి ఇంకేమిటి ఉండడము కాదు మామ పిల్లలు పుట్టలేదని ఎవరైనా మొగుడితో ముద్దు ముచ్చట్లుండ్రా పిల్లలా కాదు పెద్దయ్యా పిల్లలు పుట్టినప్పుడు ఇంకెందుకు అవసరమా అవసరమే లేదులేమే కాదురా ఇప్పుడు పిల్లలు లేనప్పుడు ఏమిటి ఉండడము ఇంకెట్లే ఉండండి సచ్చినంత వరకు లేదు మామ ముద్దు ముచ్చట్లు లేకుండా ఇంకెట్లే ఉండమంటానన్న కాదురా పిల్లలు పుట్టలేదంట కదరా ఇంకేమిటికి రా ఉండడము కాదు మామ ఇంక పిల్లల కోసమేనా ముద్దు ముచ్చట్లా ఆదిరా ఏమిటికిరా నువ్వు చెప్ప ఆహా నేను చెప్పలేనులే ఆదిరా చెప్పలేని దానికి ఇంకేమిటికిరా ముద్దు ముచ్చట్లా కాదు మా నువ్వు చెప్పేది బాగుండదు అయితే పిల్లలు పుట్టేదానికేనా భార్య ముగ్గురు పక్కన పడుకునేది ఆదిరా పిల్లలు లేనప్పుడు ఇంకేమిటికిరా చెప్పాను పెద్దయ్య ఇప్పుడు పిల్లలు లేనప్పుడు పుట్టినప్పుడు ఇంక దేనికి ఈ ముద్దు ముచ్చట్లు ఆ సునీత నువ్వు మాత్రం కరెక్ట్ గా చెప్తున్నావు లేమ్మే
అల్లు మొగలంట్లో మూడు పూట్లు దింగి తిని పడుకొని నిద్రపోవాలా? ఆ సరేలే మామ, అయితే నేను ఇంకొక పెళ్లి చేసుకుంటాలే మామ. చూడు పెద్దయ్య, ఏం మాట్లాడుతున్నాడు? ఏంది మేము మాట్లాడేది గోష్పాత? నీ పాటకు నువ్వు ఉండు, ఆయమ పాటకు ఆయమ ఉంటది. అంతేలేమ్మా, ఆయమతో నీకేం పని? నీ పంటికి నువ్వు ఉండు, ఆయన పాటకు ఆయమ ఉంటది. అంతేలే మామ, ఈమె తెల్లారితో టీవీ చూస్తూ ఉంటది, నేను ఇంకొక ఆయమతో ముద్దు ముచ్చట ఆడుకుంటా ఉంటా. తంతన బట్ట, ఏం నేను బాలేనా? నా మూతి బాలేదా? నా ముక్కు బాలేదా? తీయ తీయ ఊపిరాల తిమ్మె. రాత్రికి రాజు చెప్తా నీ పని. ఈ ఆడియో కనుక మీకు నచ్చినట్లయితే మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్స్ కూడా చేయండి. మిమిక్రీ మురళి, రాజంపేట మండలం, అన్నమయ్య జిల్లా.